వివేక హత్య కేసుపై యెల్లో మీడియా తప్పుడు ప్రచారం చేస్తుందని ఏపీ చీఫ్ శ్రీకాంత్ రెడ్డి మండిపడ్డారు. అవినాష్ భాస్కర్ రెడ్డిలను ఈ కేసులో ఇరికించే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. సీబీఐ విచారణ జరిపించాలని తాము గతంలోనే కోరామని పేర్కొన్నారు. యెల్లో మీడియా ప్రచారం చేస్తున్నట్లుగా అది సీబీఐ రిపోర్టు కాదని దస్తగిరి వాంగ్మూలమని స్పష్టం చేశారు. ఎవరినైనా కావాలని ఇరికించాలనుకుంటే ఎవరి పేరైనా చెప్పొచ్చని, దీనికి సంబంధించి ఆధారాలు ఉంటే బయటపెట్టాలని డిమాండ్ చేశారు. తప్పు చేసిన వారికి శిక్ష పడాల్సిందేనంటూ తెలిపారు. చంద్రబాబు ఈ కేసుపై తప్పుడు ప్రచారాలు చేయించి నీచ రాజకీయాలకు పాల్పడుతున్నారని విమర్శించారు. ఒకవేళ ఎవరన్నా కానీ ఒక మనిషి సంబంధం లేని వ్యక్తి అవతల వాళ్ళని నిరికించాలంటే ఎవరి పేరైనా చెప్పొచ్చు, అవసరం ఉంటే ముఖ్యమంత్రి పేరు చెప్పొచ్చు, ప్రధానమంత్రి పేరు చెప్పొచ్చు. దాని పని వ్యక్తి పూర్తి డీటెయిల్గా ఎంక్వైరీ లేకుండా, అది వాంగ్మూలం చెప్పిన మాట అనేది లేకుండా, పలాని వాళ్ళుతో జరిగింది అన్నటువంటి రీతిలో ప్రచురింప చేయడం కరెక్టా? ఇది నైతికతన? దీన్ని పట్టుకొని మన తెలుగుదేశం ప్రెస్ మీట్ పెట్టడం, నిజానికి చంద్రబాబు నాయుడు గారు రాజకీయ పరంగా ఆంధ్రప్రదేశ్లో తుడిచిపెట్టుకునే పరిస్థితి, తనకు తన కుమారుడికి భవిష్యత్తు లేదు అన్నటువంటి ఆలోచనలతో ఆ భయముతో తాను ఇష్టానుసారం వ్యవహరిస్తుంది. ఎక్కడ కూడా పోటీ చేయడు, పోటీ చేసిన చోట గెలవమని చెప్పి ముందే ఊహించుకొని దాన్ని ఎలాగా మనం నిజంగా మాట్లాడుకుంటే, ఒకవేళ ఎవరన్నా కానీ ఒక మనిషి సంబంధం లేని వ్యక్తి అవతల వాళ్ళని నిరికించాలంటే ఎవరి పేరైనా చెప్పొచ్చు, అవసరం ఉంటే ముఖ్యమంత్రి పేరు చెప్పొచ్చు, ప్రధానమంత్రి పేరు చెప్పొచ్చు. దాని పని వ్యక్తి పూర్తి డీటెయిల్గా ఎంక్వైరీ లేకుండా, అది వాంగ్మూలం చెప్పిన మాట అనేది లేకుండా, పలాని వాళ్ళుతో జరిగింది అన్నటువంటి రీతిలో ప్రచురింప చేయడం కరెక్టా? ఇది నైతికతన? దీన్ని పట్టుకొని మన తెలుగుదేశం ప్రెస్ మీట్ పెట్టడం, నిజానికి చంద్రబాబు నాయుడు గారు రాజకీయ పరంగా ఆంధ్రప్రదేశ్లో తుడిచిపెట్టుకునే పరిస్థితి,